హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు టైలర్స్. ఈరోజు ఒక సింపుల్ టిప్ అండి. ఇది ఏంటంటే, ఇది మీకు చూడటానికి సింపుల్ గానే ఉండొచ్చు, కానీ దీని వల్లనే మీకు ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ అలసిపోతుంటారు. ఏంటంటే, మామూలుగా మనం దారం ఎలా ఎక్కియాలి అంటే, ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి, పాత వారికి కాదు. మనం దారం అనేది అది బాబినికి ఎలా మనం చుట్టాలనే దాని గురించి ఉంటుంది. అయితే చుట్టేటప్పుడు మనం దాన్ని ఎలా సింపుల్ గా మనం ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా పెట్టుకోవాలని చిన్న 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 విషయాలు చెప్తా. అయితే మనం ఒకవేళ దారం ఒక కలర్ కాబట్టి వేరే కలర్ అది ఎక్కించినప్పుడు, దాన్ని కూడా మళ్ళీ మనం దారపుండకి వేరే దారానికి ఎక్కియాలనుకో, దాన్ని రివర్స్ చేయాలన్నా కానీ అది మొత్తం తీయటం కనుక మీకు టైం వేస్ట్ కాకుండా సింపుల్ గా షార్ట్ కట్ లో ఓన్లీ ఒక 10-20 సెకండ్లనే మీరు దారం ఫుల్ గా ఇటు దీనికి కానీ దారానికి కానీ లేదన్నా బాబీని కానీ ఎలా సింపుల్ గా ఎక్కించుకోవాలనే దాని గురించి ఉంటుందండి. చాలా సింపుల్ కూడా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్త కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా మంది సిస్టర్స్ కి దారం ఎలా ఎక్కించాలి, ఎక్కించిన దారాన్ని మళ్ళీ దారపుండకి ఎలా చుట్టాలి, ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్ తో నేను చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనం దారం ఎక్కించడం అంటే చాలా మందికి వస్తుందండి, మళ్ళీ దానికి ఎక్కించిన దారం మళ్ళీ మీరు చుట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు, టైం వేస్ట్ అయిపోతుంది, చేతులు గుంజుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక కలర్ దారాన్ని ఇంకో కలర్ లాగా మనం ఎక్కించుకుంటాము, అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం దీనికి చుట్టాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎక్కించుకునే దాన్ని ఎలా చేయాలో నేను అది చూపిస్తాను, మళ్ళీ దీని దారం దానికి ఎలా చుట్టాలో అది కూడా చూపిస్తాను. దీని చూడండి, ఫస్ట్ కొసని కొంచెం ఇలా అనుకుని రెండు చుట్లు ఇలా చుట్టాలి. చుట్టిన తర్వాత ఒక సీల లాంటిది తీసుకోండి. ఇది బాబిన్తో కూడా ఎక్కించుకోవచ్చు అండి, కొంతమందికి రాదు. దీన్ని ఏం చేయండి అంటే, అలా మిషన్కి పెట్టేసి లైట్గా ఇలా అయితే ఎక్కియండి. పూర్తిగా చూడండి, ఇలా నీట్గా ఇలా ఎక్కించుకోవాలి. ఇలా బ్యాలెన్స్ ఆపుకోవాలండి. మీకు ఏంటంటే, ఒకసారి రాదు, చుట్టుతూ ఉండాలి, మళ్ళీ తీస్తూ ఉండాలి, చుడుతూ ఉండాలి, తీస్తూ ఉండాలి. ఇలా దారం ఎక్కించుకోవాలి. ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత, ఇలా ఇప్పుడు మనం ఎక్కించినాం కదండి, మీరు ఎక్కించుకునేటప్పుడు ఈ దారపుండని మాత్రం మీరు నోట్లో పెట్టుకోవద్దండి. ఈ ఎందుకంటే ఈ రోజులలో మనకి ఏదంటే ఇలాంటి అంటువ్యాధులు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కాబట్టి, దారపుండ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు కాబట్టి ఇది నోట్లో పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మిషన్కే పెట్టేసి మనం దీనికి ఎక్కియాలి. మళ్ళీ దీనికి ఎక్కించేటప్పుడు కూడా మిషన్కే పెట్టియాలండి, నోటితో టచ్ చేయొద్దు. మీరు దారం కుట్టేటప్పుడు కూడా కట్ చేస్తూ ఉంటారు కదా, నోటితో కట్ చేయకుండా సీజర్తో కట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మనకి కొంచెం మంచిగా ఉంటుంది. ఈ దారపుండల విషయాలలో కూడా కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ దారం దీన్ని సులువుగా ఎలా ఎక్కించాలో నేను మీకు చెప్తాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్తో నేను ఎక్కిస్తానండి. ఎందుకంటే మీరు చాలా మంది సిస్టర్స్కి దారం చుట్టడం కూడా రాదా అన్నయ్యా అని, అది కాదమ్మా. ఏంటంటే, నేను ఎక్కించే విధానం, నేను చుట్టే విధానం వేరుగా ఉంటుంది, మీలాగా ఉండదు. చూడండి ఒకసారి, ఇంకో ఇప్పుడు ఈ దారం ఇలా ఉంది, ఈ దారాన్ని నేను ఎలా చుడతానో చూడండి. ఇప్పుడు దీనికి పెట్టుకోవాలి మనం, ఈ బాబిని దీనికి పెట్టుకున్నాం కదా, ఈ చేతులను ఇలా పెట్టి ఈ ఏలుని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ఇది ఇలా చూడండి, ఇలా అంటూ కొంచెం స్టార్టింగ్లో మీకు కొత్తగా ఉంటుందండి, ఇది కరెక్ట్గా రాదు. ఇంకో ఇలా చుట్టుకుంటూ రండి. ఇగో చూడండి, ఇలా స్పీడ్గా ఇలా చుట్టేయండి. చూడండి, త్వరగా మనకి ద్వారం చుట్టడం అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది. ఇప్పుడు మీరు ఇట్లా చూడండి, ఇట్లా మామూలుగా ఇలా చుట్టుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. అది చూడండి ఎంత చిన్నగా తిరుగుతుందో. అంటే ఇలా తిప్పుతారు ఇంకొంచెం స్పీడ్, అప్పుడు చేతులు నొస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మిషన్ లాగానే మనం పనిచేస్తూ ఉండాలండి. చూడండి, ఇలా మీరు తిప్పుకుంటూ తొందరగా ఇలా దారం కూడా చిక్కుపడకుండా చాలా ఈజీగా మీకు దారపుండకి ఎలా చుట్టాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఇలా ఒక విధంగా మనం ఎక్కించుకోవచ్చండి. అయితే ఇంకొక విధం కూడా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. అది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ దారం నేను ఎన్ని సెకండ్లలో చుడతానో చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇది ఇంకా నేను మీకు చిన్నగా చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు అలవాటు కావాలి కాబట్టి. ఇదిగోండి చూడండి, ఈ మూడు వేలు ఇలా పెట్టుకోవాలి. మూడు వేలు ఇలా పెట్టుకున్న తర్వాత ఇగో ఇలా ఈ ఏలు ఇగో దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ఇంకా చూడండి, ఇలా ఈజీగా ఇంకో ఇలా చుట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనకు చుట్టూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి టైలరింగ్ విషయంలో అలసట అనేది ఉండదండి. ఇలా కొత్తగా డిఫరెంట్గా మనం ఇలాంటి ఆలోచించుకోవాలి, షార్ట్ కట్లు పని చేసుకోవాలి. నా విషయంలో అయితే నేను దారం చుట్టడం, దారం ఎక్కియడం, కత్తెర పట్టడం, కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం, ఏదైనా ప్లాన్ చెప్పడం కూడా లాస్ట్ ప్లాన్లో కూడా షార్ట్ కట్టే ఉంటుందండి. చాలా దూరం వెళ్ళను నేను, షార్ట్ కట్లో చూసుకుంటాను నేను ఏ పని అయినా కూడా. అది మళ్ళీ నిండుతనాన్ని వస్తుంది ఆ పని. మనం షార్ట్ కట్లు చేస్తే షార్ట్ కట్లు ఏముండదండి, పూర్తిగా నిండుగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఎంతసేపట్లో ఈ దారం చుట్టాము,
ఒక నిమిషంలోనే ఇది అయిపోయిందన్నమాట. ఇలా వేరే దారం తేలింది చూడండి. ఇలా మనం బావి నిండా ఎక్కించిన దారాన్ని కూడా ఇంత సులువుగా ఇలా మనం ఈజీగా ఎక్కించవచ్చు. ఇది అయిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇంక మిగిలిన దారం కూడా మళ్ళీ ఇంకొక విధంగా ఇలా కూడా మనకు చేత కావట్లేదు. దీన్ని మనం ఇంకా ఇంకా స్పీడ్గా ఎక్కించుకోవాలి అనుకుంటే దానికి కూడా ఒకటి ఉందండి. ఓన్లీ తెల్లదారం ఒక్కటే అలా కాకుండా తెల్లదారం మాసిపోతుంది. ఇలా కలర్ దారం అయితే ఏం కాదు. అది ఎలా పట్టాలో అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఒక విధంగా మనం హ్యాండ్తో చుట్టుకునేది మనం చూపించాను. ఇంకోటి ఏంటంటే మిషన్తో ఎలా చేయాలో మళ్ళీ దీనికి దారం ఎక్కించి ఇలా దారం ఎక్కించి మనం ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా దారం అనేది నోట్లో పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఇలా మిషన్కే పెట్టుకోవాలండి. ఇలా మనం దీనికి ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు ఈ బావిని మళ్ళీ మనం ఖాళీ చేయాలి. ఎలా చేయాలంటే ఇలా ఒక చీపురు పుల్ల లాంటిది కొంచెం ఇలా మంచిగా తీసుకోండి. తీసుకొని దీంట్లో ఇలా పెట్టేసి చూడండి. ఈ బావిని మళ్ళీ దీంట్లో పెట్టేయండి. ఇలా కదలకుండా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఈ చక్రానికి పెట్టాలి చూడండి. ఇలా చూడండి ఎంత నీట్గా మనకి వచ్చేస్తుందో చూడండి. చిక్కుపడకుంటే చాలా జాగ్రత్తగా ఇలా చూసుకుంటూ ఉండండి. చూడండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ఇది ఇంకా షార్ట్కట్లో ఉంటుంది. మీరు ఎంత త్వరగా అయినా కూడా ఇలా దారం అనేది చుట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి తొందరగా ఖాళీ అవుతుంది. ఇది కొంచెం మీకు వచ్చేసరికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇది కొంచెం స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మోటార్ మీద కాకుండా కాలుతో తొక్కి ట్రై చేయండి మీరు. ఓకేనా చూడండి అయిపోయింది మనకి ఖాళీ అయిపోయింది. ఇది కూడా చూడండి థ్రెడ్ ఎంత బాగా వచ్చేసిందో. ఇవి చాలా చిన్న టిప్స్ అండి. కాకపోతే ఇవి చెప్పేవాళ్ళు లేకుండా మీరు చేతులు దాన్ని ఏం చేస్తుంటారంటే చేతులతో చుట్టడం లేకపోతే ఇలా చూడండి ఇలా చుట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఇలా ఇలా కూర్చుకోవడం వల్ల మనకేమవుతుందంటే మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఎందుకంటే అలసట అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా దారం రూపంలో అయినా క్లాతుల రూపంలో అయినా కటింగ్ రూపంలో అయినా ఇలా బాబిన్లో అయినా దేంట్లో అయినా ఒక షార్ట్ కట్ అనేది మనం ఎంచుకోవాలి. అది ఎంచుకోవాలనుకుంటే మా పాషా టైలర్లో చాలా టిప్స్ ఉన్నాయండి. ఇలాంటివి దారాలకు సంబంధించినవి అవి ఉన్నాయి. పెద్ద ఛానల్ అండి మా పాషా టైలర్. దాంట్లో కూడా చూడండి ఇది చిన్న ఛానల్ బాలు టైలర్స్. దీంట్లో కూడా ఇలాంటి టిప్స్ ఉన్నాయి. ఏంటంటే పెద్ద ఛానల్లో ఏంటంటే పాషా టైలర్లో ఓన్లీ బ్లౌజులకు సంబంధించిన డిజైన్స్, బ్లౌజులకు సంబంధించిన బేసిక్స్, కటింగ్ బేసిక్స్, స్టిచ్చింగ్ బేసిక్స్ అవన్నీ కూడా పెట్టేవన్నమాట. దాంట్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎంత మైండ్ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళకైనా కూడా ఆ పని అనేది మంచిగా ఎక్కుతుంది అనమాట మైండ్కి. అలా నేను చెప్పానండి వివరంగా. అలా చెప్పేసి ఓన్లీ బ్లౌజ్ గురించే, బ్లౌజ్లో గురించే విడివిడిగా హ్యాండ్స్కి ఒకటి కటింగ్, స్టిచ్చింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్, స్టిచ్చింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్, స్టిచ్చింగ్, వెనక చేతి పని చేసేది, ముందు చేతి పని చేసేది, మెడ చేతి పని చేసేది, చేతులు చేతి పని చేసేది, ఉక్సులు పెట్టేది, కాజాలు పెట్టేది, ఇవన్నీ షార్ట్ కట్లోనే నేను చాలా ఈజీగా చాలా క్లుప్తంగా చాలా వివరంగా నేను దాంట్లో వివరించానండి. మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం పాషా టైలర్లో బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటే దాంట్లోకి వచ్చి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూడండి. మొత్తం చూసిన తర్వాత మీకు ఓకేనా అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకేనండి ఇది చెప్పేది, పాత వాళ్ళ కోసం కాదండి. పాత వాళ్ళ సిస్టర్స్, నా సిస్టర్స్ చాలా మంది చూస్తున్నారు. వాళ్ళు మంచిగా మా కామెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా పని నేర్చుకుంటున్నారు. ఇంకా కొత్త సిస్టర్స్ కోసం చెప్తున్నాను. అలాగే బాలు టైలర్స్ లో ఇప్పుడు ఈ ఛానల్లో చిన్న ఛానల్ ఏంటంటే డ్రెస్సులకు సంబంధించిన కటింగ్, బేసిక్స్, స్టిచ్చింగ్ బేసిక్స్ ప్లస్ స్టార్టింగ్ నుంచి ఎలా ఎలా ఉండాలి మనిషి, దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎంత ఓపిక ఉండాలి, మాటలతో సహా పనితో సహా కటింగ్తో సహా అన్ని పొదుపుగా మంచిగా ఒక రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్యాచ్లు ఎలా తీసుకోవాలి, ఒక బకరం లేకుండా దాన్ని ఎలా కుట్టుకోవాలి, అన్ని డ్రెస్ డిజైన్స్, డ్రెస్ నెక్ డిజైన్స్, షేపు కట్స్ విడివిడిగా ప్రతి వివరంగా కూడా చుడీదారు, మన చుడీదార్ పాయింట్ ఎలా కుట్టాలి, చుడీదార్ పాయింట్ కటింగ్ ఎలా చేయాలి, ప్లస్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి, మామూలు డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి, వాటి నెక్కులు ఎలా తీసుకోవాలి, లాంగ్ ఫ్రాక్లు ఎలా కుట్టుకోవాలి, చిన్నపిల్లల లంగా జాకెట్లు ఎలా కుట్టుకోవాలి, ఇవన్నీ కటింగ్ స్టిచ్చింగ్ అన్ని లైన్గా దీంట్లో కూడా ఒక 50-60 దాకా మనం మేము ఈ మధ్యలోనే అప్లోడ్ చేశామండి. అలాగే మీరు ఏంటంటే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇది కూడా, ఎందుకంటే దీంట్లో కూడా డ్రెస్సులకు సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకేమవుతుందంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ దారం చుట్టేది చాలా చిన్న విషయం కావచ్చు, కాకపోతే ఏంటంటే నేను చెప్పిన విధానంలో మీకు ఈ ఆలోచన అనేది వస్తుంది. ఇలాంటి ఆలోచనల కోసం కూడా
మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. ఇలా మరిన్ని వాటి కోసం మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ రెండింటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేయాలి. ఓకేనా?